నమస్తే. ఎస్డివి ఛానల్ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. వార్తలు చదువుతున్నది ఆనంద్ రాజ్కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. భోగి మంటల్లో కరోనా ఇక కకావికలమే. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాన్ని భరత్రావు. రైతు వ్యతిరేక జీవులను రద్దు చేయాలి. భోగి మంటల్లో ప్రజలను దగ్ధం చేసిన గ్వారంట్ల. రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుంది. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ పరం కానివ్వం. భోగి మంటల్లో వ్యవసాయ చట్టాలు దగ్ధం. ఎంపీ మార్గని భరత్రం నివాసం వద్ద భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ప్రార్థిస్తూ సంప్రదాయాలు ఆచారాలు భావితరాలకు అందించాలని రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గని భరత్రం తన ఇంటి వాకిట బుధవారం వేకువజామునే భోగి మంట వేసి సంక్రాంతి శోభకు శ్రీకారం చుట్టారు. అనంతరం ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇంట ముంగిట ముత్యాలు పరిచారన్నట్టు ముగ్గులు పచ్చిపూల అలంకరణలు గుమ్మాలు మామిడాకుల తోరణాలతో నిండిపోయింది. సాంప్రదాయ దుస్తులతో వినూత్న రీతిలో పండుగకు స్వాగతం పలికారు. భోగభాగ్యాలకు ఇచ్చే భోగి, సరదాలని ఇచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ, నూతన సంవత్సరంలో కొత్త వెలుగులు ఇవ్వాలని కోరుతూ ఎంపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సంప్రదాయ దుస్తులతో ఇతర నాయకులు, పెద్ద ఎత్తున మహిళా నాయకులు, కార్యాలయ సిబ్బంది, కుటుంబ సమేతంగా హాజరై సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. కరోనా మహమ్మారి భోగి మంటల్లోనైనా దగ్ధం కావాలని, సాంప్రదాయాల తెలుగువాకిట భావితరాలకు మన తెలుగు నేల సంక్రాంతి శోభను ఆవిష్కరించాలని కోరుకుంటున్నట్లు మార్గాని భరత్ అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. మనకి సంక్రాంతి పండుగ అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది ఉభయ గోదావరి జిల్లాలు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచే ఈ యొక్క సంక్రాంతి అనేది మనకి చూసినట్టయితే గంగిరెద్దులు, హరిదాసులు, కోళ్ళు, మనకి అవే కాకుండా మనం చూసినట్టయితే పెద్దలకు అందరికీ కూడా తర్పణాలు వదులుతూ మనకు తాత ముత్తాతల దగ్గర నుంచి గడిచిన ఒక 3-4 తరాలు పెద్దలందరికీ కూడా ఇక్కడ బట్టలు పెట్టడము, ఇలాంటి ఆనవాయితీ మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉండడము, ముఖ్యంగా పెద్ద ఎత్తున వేరే ప్రదేశాల నుంచి కూడా చూసినట్టయితే ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా సంక్రాంతి పండుగ ఇక్కడ జరుపుకోవడానికి ఇక్కడికి రావడం, మనకి ముఖ్యంగా మన గోదావరి జిల్లాలకు వచ్చి ఎంతో అట్టహాసంగా కార్యక్రమాలు జరపడం కూడా నిజంగా మనకు అందరికీ కూడా ఆనవాయితీ. సంక్రాంతి అనేసరికి రైతుల పండగ, రైతులందరికీ కూడా పంట చేతికి వచ్చి ఆ పంట చేతికి వచ్చిన తర్వాత ఆ డబ్బుతో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఆనందంగా పిండి వంటలు వండుకుంటూ అదేవిధంగా కొత్త బట్టలు వేసుకుని చాలా అట్టహాసంగా జరిగే ఈ యొక్క తెలుగు రాష్ట్రాల పండగ సంక్రాంతి పండగ, ముఖ్యంగా చిన్నపిల్లలందరికీ కూడా భోగి పళ్ళు వేయడం ఇక్కడ ఆనవాయి కింద వస్తుంది. భోగి పళ్ళు వేసి వాళ్ళకి అందరికీ కూడా దిష్టి తీయడము, దాంతోపాటు మనకి పాడి పశువులు ఏవైతే ఉన్నాయో ఈ పాడి పశువులందరినీ కూడా గౌరవార్థం మనకి కనుమ రోజున పెద్ద ఎత్తున వీళ్ళందరికీ ఈ యొక్క ఆవులు గేదెలు అన్నిటికీ కూడా ఈ యొక్క గౌరవార్థం చేసే పండగ కనుమ పండగ. సంక్రాంతి అనేసరికి అందరూ కూడా పెద్ద ఎత్తున, పూర్వం మనం చూసినట్టయితే మనకి పేద వర్గాల్లో కూడా వాళ్ళు డబ్బులు ఎత్తుక్కునే పరిస్థితులు కూడా గతంలో మనం చూసేవాళ్ళము. పండగ వచ్చేసరికి కొత్త అల్లుళ్ళు మన ఇళ్లకి రావడం, వాళ్ళందరికీ కూడా మనం గౌరవించుకోవడం ఏ రకంగా ఉన్నాయంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగ మనం అందరం కూడా అంగరంగ వైభవంగా మనం ఎంతో ఆనంద ఉత్సవాలతో జరుపుకుంటాము. ఈ రోజున రాజమహేంద్రవరంలో మా స్వగృహం దగ్గర మొత్తం ఆడపడుచులందరూ కూడా ఈ యొక్క సంక్రాంతి వేడుకల్లో పాల్గొని, ముఖ్యంగా ఆధునీకరణ వచ్చిన ఈ తరుణంలో కూడా మన సాంప్రదాయాలు ఏ రకంగా ఉంటున్నాయి మొత్తం చిన్నపిల్లల దగ్గర నుంచి వీళ్ళందరికీ కూడా తెలిసే విధంగా పొద్దున్నే తెల్లవారుజామున 5 దగ్గర నుంచి కూడా ఆడపడుచులందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున మన సంక్రాంతి వేడుకలు పాల్గొనడం కూడా నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. రైతు వ్యతిరేక ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి అన్నారు.
రైతులకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బొమ్మూరు జంక్షన్ లో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి వినూత్న రైతులు నిరసన తెలిపారు. భోగి మండలంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులు వెన్నువిరుస్తూ విడుదల చేసిన జియో కాపీలను తగులబెట్టారు. త్వరలోనే ప్రభుత్వం కూడా ఇలానే ప్రజల ఆగ్రహాశాలకు మండిపోతుందని అన్నారు. రైతు ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పడం రైతులకు చేసింది ఏమీ లేదని అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి పంటలకు ప్రమాద బీమా చెల్లించామని అన్నారని, కానీ ఇప్పటి వరకు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని, రాష్ట్రంలో గడిచిన 18 నెలల్లో 7 సార్లు తుఫాన్లు భారీ వర్షాలు వచ్చాయని, ఇప్పటి వరకు పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఉభయ గోదావరి జిల్లాల్లోని రైతులకే 2,700 కోట్లు పంట నష్టం చెల్లించాల్సి ఉంటుందని చెల్లించకుండా ఈ సంక్రాంతికి రైతుల కళ్లల్లో ఆనందాన్ని దూరం చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, కావున తక్షణమే రైతులు నడ్డివిరుస్తూ ప్రవేశపెట్టిన జీవులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచ్ మత్స్యడి ప్రసాద్, భీమర్శెట్టి రమేష్, కామిని భాస్కర్, దారా అన్నవరం, ఎంఎస్ఆర్ శ్రీను, పిల్లా తనూజ, నిమ్మలపూడి రామకృష్ణ, ముంగమూరి అజయ్, పెనుమర్చి సురేష్, జేఎల్బి నగర్ చిన్న, ముసిని శ్రీను, చాపల సత్యనారాయణ, మామిడి నాగు, రాయుడు సునీల్, సతీష్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆదిరెడ్డి వాసు అన్నారు. రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రైతులు సంక్రాంతి పండుగ చేసుకునే పరిస్థితులు లేరని, తుగ్లక్ నిర్ణయాల కారణంగా వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకొచ్చిన 196, 197, 198 తదితర జీవోలను తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు స్థానిక 13వ డివిజన్ పెద్ద వీధిలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. ప్రభుత్వం పన్నుల భారాలను వ్యతిరేకిస్తూ నిరసన భోగిగా నిర్వహించామని అన్నారు. పేదల ప్రభుత్వాన్ని చెప్పే జగన్ వారిపైన భారాలు మోపుతున్నారని మండిపడ్డారు. రిజిస్ట్రేషన్ విలువ ఇష్టానుసారంగా పెంచారన్నారు. ఆస్తి విలువ 15% అనే అబద్దాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మధ్యతరగతి ప్రజలపై ఆస్తి, నీటి, డ్రైనేజీ పనుల భారం భారీగా పడుతుందని, ప్రభుత్వం 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు వసూలు చేస్తుందని మండిపడ్డారు. ఈ భోగి మంటల ద్వారా జగన్మోహన్ రెడ్డి మనసు మారి జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనపై అన్ని వర్గాల వారు అసంతృప్తిగా ఉన్నారన్నారు. మాజీ కార్పొరేటర్ కడలి రామకృష్ణ, తంగెళ్ల బాబీ, స్థానిక నాయకులు పాలిక శ్యామ్, ఎర్రంశెట్టి రాజ్కుమార్, మహబూబ్ ఖాన్, తుల్లి పద్మ, కె లక్ష్మీనాయుడు, బండారు నాగేశ్వరరావు, కిలపర్తి నాగభూషణం, హెరిటేజ్ శ్రీను, గౌరీ రామకృష్ణ, రమణ అప్పారావు, రాజు, మారే అశోక్, సాయితేజ, బాబురావు, ఏసీవై రాజు, గోవిందు తదితరులు పాల్గొన్నారు. పండగ పూట కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర నలుమూలనా కూడా ఈ యొక్క భోగి మంటల్లోనే ప్రభుత్వం యొక్క జీవోల్ని తగలపెట్టేందుకు గాను, మాతోటి నిరసన కార్యక్రమాలు చేయించేందుకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిగ్గుపడాలి. ఎందుకంటే పండగ పూట కూడా మేము నిరసన చేయవలసిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు ద్రోహి అనడానికి కారణాలు ఇవే. చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన రైతు రుణమాఫీ 4-5 విడతలు రద్దు చేస్తూ జీవో 99, అలాగే రైతు భరోసా పథకంలో కౌలు రైతులకి అన్యాయం జరిగేలా కులం ఆపాదిస్తూ జీవో నెంబర్ 96, వైఎస్ పుట్టినరోజు పేరుతో వ్యవసాయ శాఖ నిధులు దుర్వినియోగం చేస్తూ జీవో 417, వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ మీటర్లు పెడుతూ జీవో 22. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 3 లక్షల లోపు 0% వడ్డీ రుణాలు ఇస్తే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 1 లక్షకే పరిమితం చేస్తూ, అది కూడా రైతు ముందుగా వడ్డీ ఏదైతే ఉందో ఆ చెల్లించేందుకు గాను జీవో 464. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పైన ఒక కక్ష సాధింపుగా వెళ్తూ ఉన్నారు. ఉదాహరణ అమరావతి రైతులు, 30,000 ఎకరాల రైతులందరూ కూడా ఈ రోజున రోడ్డును పడే విధంగా ఆయన యొక్క కార్యక్రమాలు ఉంటా ఉన్నాయి.
ఫ్రీ కరెంట్ అన్న దానికి పంగనామా పెట్టే విధంగా ఈరోజు మీటర్లు బిగించే కార్యక్రమం ఆయన ఎంచుకుంటా ఉన్నారు. ఇలాగ ఏదైతే రైతుకి వ్యతిరేకంగా జీవోలు అన్నీ ఇచ్చారో ఆ జీవోలు అన్నింటిని కూడా తగలపెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ యొక్క కార్యక్రమం ఇక్కడతో ఆగదు. దయించి జగన్మోహన్ రెడ్డి గారు, రైతులకు వ్యతిరేకంగా మీరు ఏదైతే కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారో ఆపండి. ఆపకపోతే మా ఉద్యమాలు ఆగవు, గ్రహించగలరు. ఎందుకంటే ఈ రోజున కేంద్రం ఇస్తున్న ఏదైతే నిధుల కోసం ఈరోజు రైతులు ఏదైతే ఆ మోటార్లకి మీటర్లు బిగించే కార్యక్రమం మీరు చేస్తున్నట్లు సుమారు 70 లక్షల మంది పైన రైతులు ఎవరైతే రాష్ట్రంలో ఉన్నారో అందరు కూడా గ్రహిస్తూ ఉన్నారు. మీరు ఇవన్నీ కూడా గ్రహించి ప్రభుత్వం రైతులకి వ్యతిరేకంగా కార్యక్రమాలు కానీ జీలువలు కానీ ఇవ్వడం ఆపుకోకపోతే తెలుగుదేశం పార్టీ మరింత ఉద్యమాలు చేసే కార్యక్రమం తీవ్రతగా వెళ్లేందుకు అను సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాల ప్రతులను భోగి మంటల్లో వేసి ప్రజా సంఘాల నేతలు దగ్ధం చేశారు. రైతు వ్యతిరేక నల్ల వ్యవసాయ చట్టాలను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. జాతీయ రైతు సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు బుధవారం జాంపేట సెంటర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నూతన వ్యవసాయ చట్టాలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ఎస్ మూర్తి మాట్లాడుతూ, భారత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు, అంబానీ అదానీలకు కట్టబెట్టేందుకు భారత వ్యవసాయ చట్టాలకు సవరణ చేశారన్నారు. భారత వ్యవసాయ రంగం ఇప్పటికే సంక్షోభంలో ఉందని, మోడీ ప్రభుత్వం చేసిన చట్ట సవరణల వల్ల రైతులు భూముల నుండి గెంటవేయబడతారన్నారు. తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కొడుతుంటే అసలు గిట్టుబాటు ధర ఊసే లేకుండా చట్టాలను మార్చేయడం దారుణమన్నారు. 2 నెలలుగా రైతులు ఢిల్లీ నడివీధుల్లో పోరాడుతుంటే మోడీ ప్రభుత్వం ముద్దునిద్రలో ఉందన్నారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు టిఎస్ ప్రకాష్, నగర కార్యదర్శి పోలేని వెంకటేశ్వరరావు, 5 నాయకులు టి సావిత్రి, సిఐటియు నాయకులు బి పూర్ణిమరాజు, సోమేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ నాయకులు బి పవన్, రాజా, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని వాటి ప్రతులను సిపిఐ నాయకులు భోగి మంటల్లో దహనం చేశారు. కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయాన్ని ధ్వంసం చేసే నూతన నల్ల చట్టాలను తెచ్చిందని, అప్పు కోసమే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లొంగి ప్రజలపై ఆస్తి పన్ను, చెత్త పన్ను లాంటి భారాలు మోపుతుందని, ఈ నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. మారంపూడి రాజేంద్ర నగర్ వద్ద ప్రజా వ్యతిరేక వ్యవసాయ నూతన చట్టాలు, ఆస్తి పన్ను పెంపు, మున్సిపల్ చట్టం సవరణ జీవోల ప్రతులను బుధవారం తెల్లవారుజామున భోగి మంటల్లో దహనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పు తెచ్చుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం విధించే అన్ని షరతులకు ఒప్పుకుందని విమర్శించారు. ఆస్తి పన్ను పెంపు, మురుగునీటి నిర్వహణ, చెత్త సేకరణ ఛార్జీలు వసూలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని విమర్శించారు. సిపిఐ నగర కార్యదర్శి నల్ల రామారావు మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆస్తి పన్ను సవరణల పేరుతో ప్రజలపై భారం మోపేందుకు జీవోను తీసుకొచ్చిందన్నారు. సిపిఐ నగర సహాయ కార్యదర్శి వంగమూడి కొండలరావు, జిల్లా సమితి సభ్యులు బొమ్మసేని రవిచంద్ర, నల్ల భ్రమరాంబ, సేపేని రమణమ్మ, శాఖ కార్యదర్శి కేత నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలి, వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలి, వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలి, వ్యవసాయ బిల్లులను వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలి, వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలి, ఆస్తి పన్నును రద్దు చేయాలి, ఆస్తి పన్నును రద్దు చేయాలి, ఆస్తి పన్నును రద్దు చేయాలి. దేశవ్యాప్తంగా అఖిల భారత రైతు సంఘాలు వ్యవసాయ బిల్లులకు రద్దు చేయాలని, ఆ జీవ ప్రతులను దగ్ధం చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ ఆస్తి పన్ను జీవ ప్రతులను కూడా దగ్ధం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అటు దేశంలోని రైతు సంఘాలు పిలుపు నేపథ్యంలో ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మరి ఇక్కడ రాజమండ్రి పట్టణ సహాయ కార్యదర్శి వంగమూడి కొండలరావు గారు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు బొమ్మసరేంద్ర ఆధ్వర్యంలో ఈరోజు ఈ జీవ ప్రతులను దగ్ధం చేయడం జరిగింది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ మొండి వైఖరిని విడనాడి వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని కోరుతున్నాం. ఈ వ్యవసాయ బిల్లులు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నాయి. రైతులు
మెడలో ఉరుతాడుగా ఉన్నాయి. రైతు తన భూమిలో తానే వ్యవసాయ కూలీగా పాలేరుగా మారిపోతారు కాబట్టి ఈ వ్యవసాయ బిల్లును తక్షణమే రద్దు చేయాలని, సుప్రీంకోర్టు స్టే తాత్కాలికమని, వెంటనే మోడీ ఈ వైఖరి తీసుకోవాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నాం. 26వ తారీఖు నాడు ట్రాక్టర్లతో ర్యాలీ చేపడుతున్నాం. రాజమహేంద్రంలో కూడా ఒక రైతు సంఘాలు వ్యవసాయ కూలీలు మహిళలతో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. వెంటనే ఈ ప్రభుత్వం ముండ్రు వైఖరి విడనాడాలని కోరుతున్నాం. 48వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ అజరపవాసు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. స్థానిక 48వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు అజరపవాసు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ముగ్గుల పోటీలకు యువతలు మహిళలు భారీగా తరలివచ్చారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి రాజమహేంద్రరావు ఎంపీ మార్గాని భరత్రం, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, వైసీపీ యువనాయకుడు యువ వ్యాపారవేత్త చంద్ర నాగేశ్వరరావు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఎంపీ మార్గాని మాట్లాడుతూ ప్రతి ఏటా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కాపాడేలా అజరపవాసు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంతర వ్యవస్థాపక అధ్యక్షుడు గుబ్బల రాంబాబు, కుంచే శేఖరబాబు, అజరపు రమేష్ బంటి తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా మన ఉభయ రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. దాంతోపాటు మన ఈ వార్డులో అజరపు వాసు గారు ప్రతి సంవత్సరం కూడా మన అందరినీ కూడా పండగ అంటే ఈ రకంగా ఉంటుందా అని పిల్లలనైతే కానివ్వండి, పెద్దలనైతే కానివ్వండి, యువతనైతే కానివ్వండి, అందరినీ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా, అందరికీ కూడా పండగ వాతావరణం తీసుకొచ్చే విధంగా ఈ రకమైన కార్యక్రమం చేస్తున్నందుకు మన అజరపు వాసు గారిని, శేఖర్ గారిని ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంతా కూడా క్రికెట్ ఆడింది, ఆర్పిఎల్ ఆడింది, మామూలు మైదానంలో ఆడే రేపన్న రోజున గ్రాస్ కోర్టులో ఆడే విధంగా మీ అందరితో కూడా ప్రయత్నం చేయిస్తానని కూడా తెలియపరుస్తున్నాను. ఇష్టపడేటువంటి ఐపీఎల్ చూసాం, ఆర్పిఎల్ నిర్వహించి ఈ రాష్ట్రంలోనే ఎవరో కూడా అజరపు వాసు మిత్రులకి సాట్లేరని చెప్పి అత్యద్భుతంగా ఇలాంటిది పండగ వస్తుందనంటే పండగ రాగానే స్థానికంగా మరి క్రికెట్ టోర్నమెంట్స్ ఇవాళ, అలాగే మన తెలుగు వాళ్ళకి ఇష్టమైనటువంటి సంక్రాంతి సంబరాలు ఇవన్నీ కూడా మరి వాళ్ళు ఎంతో కోలాహలంగా నిర్వహిస్తున్నటువంటి అజరపు వాసు మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటారు. అలాగే వేడుక ముందున్న ప్రేక్షకులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మనం సంక్రాంతికి చూసుకుంటే రేపు వస్తుంది, కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో నిన్నే వచ్చింది. మన జగన్మోహన్ గారు వేసిన అమ్మ ఊడి పథకం వలన రాష్ట్రం అంటే కిటకలు ఆడిపోతుంది. అలాగే ఈరోజు ఇక్కడ చూసుకుంటే అజరపు వాసుగా నిర్వహించిన ముగ్గులు పోటీ మరియు క్రికెట్ పోటీ చూసుకుంటే ఇక్కడ కూడా ఈరోజు వచ్చిందని కోరుకుంటున్నాం. ఇలాగే మనం ప్రతి సంవత్సరం ఇలాంటి పోటీలు నిర్వహించుకోవాలని, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నిజంగా హ్యాపీగా సంక్రాంతి మనం అందరం జరుపుకోవాలంటే ఎవ్వరో ఈ 3 రోజులు తాకకుండా ఇంటికి వెళ్ళండి. మీ తల్లిదండ్రులు, మీ భార్యలు ఎంత హ్యాపీగా ఉంటారో నిజమైన సంక్రాంతి అంటే ఏదో అప్పుడు చెప్తుంది. అలా ప్రకటన అలా చేస్తాం సంక్రాంతిని హ్యాపీగానే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరు
స్వామి వివేకానంద 158వ జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. భారతీయ జనతా యువమోర్చ రాజమండ్రి పార్లమెంట్ జిల్లా ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 158వ జయంతి కార్యక్రమం స్థానిక కంబాల చెరువు వివేకానంద సర్కిల్ వద్ద ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజమండ్రి పార్లమెంట్ జిల్లా ఇన్ఛార్జి పైడి వేణుగోపాల్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ర్యాలింగి శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మల దత్తు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతి రాజమండ్రి యువమోర్చాతో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అంతేకాకుండా యువమోర్చా నాయకులు వివేకానంద జీవితాన్ని చదివి ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. బీజేపీ రాజమండ్రి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి అడబల రామకృష్ణ, యువమోర్చా నాయకులు బీతిరెడ్డి ఆదిత్య, కందుకూరి మనోజ్, దోనిపూడి రవి, గోల్కొండ బాబి, శంకర బాలు, మజ్జి శ్రావణ్ కుమార్, తెంగళ్ళ శ్రీనివాస్, రత్నారెడ్డి, తేడ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా స్వామి వివేకానంద గారిని స్ఫూర్తిగా అనేక కార్యక్రమాలు మరి దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. నలుగురు వక్ర సంకల్పం ఉన్న యువకుల్ని నాతో ఉంటే ఈ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబడతానన్న ఏదైతే స్వామి వివేకానంద అన్న మాటలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగురువుగా నిలబెట్టే దిశగా ముందడుగులు పడుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన బయలు వేణుగోపాల్ గారు మాట్లాడుతున్నారు. స్వామి వివేకానంద 150 సందర్భంగా 58 సందర్భంగా కార్యక్రమాన్ని ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీదేవి గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా ముఖ్యంగా ఆయన యువతకి స్ఫూర్తిదాయకం. ఆయన మార్గదర్శనంలోనే ప్రపంచంలో యువతంతా పరిణితం జరుగుతుంది. ఏదైతే ఈయన వివేకానంద సూచనలు సలహాలు అన్నీ కూడా మోడీ గారు ఆయన మార్గదర్శనంలోనే నిర్ణయాలు కూడా ఈ దేశానికి అవసరమైన నిర్ణయాలు కూడా ముఖ్యంగా యువతకు సంబంధించి తీసుకోవడం జరుగుతుంది. దీన్ని ముఖ్యంగా మనం అందరం కూడా ఆయన అమెరికాలో శికాగో నగరంలో మన ప్రసంగాన్ని మనం ప్రపంచంలో దానికి మంచి గుర్తింపు వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మనం అందరం కూడా ఆయన ఆశీర్వాదం చేయాలని చెప్పేసి. సాటిలైట్ సిటీ వైసీపీ నాయకులు ఎంపీ మార్గాని భరత్రామ్, ఆకలి వీర్రాజుకు మద్దతు పలికారు. వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం సర్వసభ్య సమావేశం శాటిలైట్ సిటీలో వైసీపీ నాయకుడు బత్తిన అప్పారావు అధ్యక్షతన జరిగింది. రూరల్ కోఆర్డినేటర్ ఆకలి వీర్రాజు, పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్, స్థానిక నాయకుడు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సమావేశంలో కాకరపల్లి అప్పారావు, సఫారి నాయుడు రొంకాని రమణమ్మ, డాక్టర్ ఎంవివి సత్యనారాయణ దత్తసాయి, రొంకాని రవి, దుడ్డి సుధాకర్, పగడో లక్ష్మణరావు, గుబ్బల బాల, ఎస్కే జాని, ఎస్కే సలీం, పోనగంటి లక్ష్మి, మిరియాల మల్లేష్, కర్రిపుల్లయ్య, దొమ్మిడి అర్జునరావు, కుడిపూడి సత్యనారాయణ, కుడిపూడి లక్ష్మణరావు, నెల్లిసాయి ప్రతాప్, బుణంపర్తి రామకృష్ణ, ఎనపకూర్తి ఈశ్వరరావు, పెద్దిరెడ్డి కృష్ణ కుమార్, ఈ సూర్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజుని మన సమావేశం, ఇది మూడే సమావేశం, అయితే ఇందులో ఎటువంటి దురుద్దేశం కూడా లేదు. మన గ్రామ కమిటీ వేసినప్పుడు కూడా గ్రామ కమిటీకి మనం మన యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఈ గ్రామంలో వైఎస్ఆర్సీపీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి మన కార్యకర్తలు అందరూ కూడా తెలుసుకోవాలి ఇది. అయితే కాకపోతే ఏంటంటే అందరం అప్పుడు కూడా గ్రామ కమిటీలో ఉంటున్నాం. అయితే ఇది అన్ని కులాలని బలోపేతం చేయాలి. ఇది మైనార్టీ వర్గం అవనివ్వండి, మరి ఏదైనా రజకులు అవనివ్వండి, నాయి బ్రాహ్మణులు అవనివ్వండి, ఎస్సీలు మైనార్టీలు అవనివ్వండి, మరి కొన్నాడు బీసీఓలు అవనివ్వండి, ఏ కులమైనా సరే బీసీకి చెందినటువంటి కులాలతోటి మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే ముందు ఈ కార్యక్రమాన్ని మనం తర్వాత రాజకీయ నాయకుల దృష్టిలో తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని మేము బీసీఓలు మరి జగనన్న మాకు బీసీఓలు అందరికీ కూడా మీరు చేశాడు కనుక మాకు కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఒక గుర్తింపు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్థానిక కంబాల చెరువు వద్ద స్వామి వివేకానందకు పలువురు నివాళులర్పించారు. స్వామి వివేకానంద 159 జయంతి పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవ వేడుకలను స్థానిక కంబాల చెరువు వద్ద పలువురు పురప్రముఖులు నివాళులర్పించారు. స్థానిక రామకృష్ణ మఠం నుండి కంబాల చెరువు వద్ద విగ్రహం వరకు ఉరిగుంపు నిర్వహించి అనంతర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి నిశ్చలానంద, తోట సుబ్బారావు, ఎస్ సత్యనారాయణరెడ్డి, కృష్ణకుమార్, దేశిరెడ్డి, బలరామనాయుడు తదితరులు పాల్గొన్నారు.
రాజేంద్ర నగర్ 12 కుళాయిల వద్ద భోగి పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. స్థానిక రాజేంద్ర నగర్ 12 కుళాయిల సెంటర్లో ఉన్న గణపతి ప్రయోక్త విజయదుర్గ అంబిక ఆలయం వద్ద భోగి పండుగ ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు గౌరిశెట్టి రమణ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో భోగి మంటలు వేశారు. భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఆరో వార్డు బ్రీడ్ ప్రముఖ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగి మంటల్లో కరోనా ఇక కకా వికలమే. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్. రైతు వ్యతిరేక జీవులను రద్దు చేయాలి. భోగి మంటల్లో ప్రతులను దగ్ధం చేసిన గ్వారంట్ల. రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుంది. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ పరం కానివ్వం. భోగి మంటల్లో వ్యవసాయ చట్టాలు దగ్ధం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసరణ న్యూస్తో కలుసుకుందాం. నమస్కారం.